ఈరోజు టీడీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే ప్రైవేట్ కళాశాలలు కార్పొరేట్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రెండు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. అవి విద్యల కాక విద్యార్థులు ఈరోజు ఇబ్బందులు పడిన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడతా ఉంది. పెండింగ్లో ఉన్న ఫీజులు కడితేనే కొన్ని కళాశాలలు హాల్ టికెట్లు ఇస్తామని చెప్పి యజమాన్య విద్యార్థులు తల్లిదండ్రులు ఇబ్బందికి గురిచేసిన పరిస్థితి ఇక్కడ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడతా ఉంది. కావున మేము కలెక్టర్ గారికి ఒకటే వినపించడం, ఈ సమస్యను పరిష్కరించాలని ప్రతి గురుకులాలు ఏవైతే ఉన్నాయో గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు కేజీవీపీ హాస్టల్స్ కావచ్చు మొత్తం 3 విద్యార్థులకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించాలని 28వ తారీఖు నుంచి జరిగిపోయే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో విద్యార్థులకి వాళ్ళకి వసతులు కల్పించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి జిల్లాధికారులకు మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ సమస్యను పరిష్కరించండి, ఏడల పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తాం. విద్యార్థులు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హాల్ టికెట్ ఇవ్వకుండా ఆపే కళాశాల ఏవైతే ఉన్నాయో వాటిపై కఠినంగా చర్యలు తీసుకొని వాళ్ళకి చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.